Hyderabad lo Moosi ugraru pandalchindi. Munupennadu leni vidhanga udrutanga pravahistu bayapedutondi. Record sthayi varadato uppongi pravahistondi. Dinto Moosi ki iruvaipula unna pranthala prajalu bembelettipothunnaru. Chala pranthalu neetamunigayi. Moosi pai unna bridge lapai traffic nu niyantristunnaru. Musarambagh, Chatargad, Afzalganj, Purana pul bridge lanu moosivesaru. Moosi ఉద్రతి ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భాగ్యనగరంలోని మూసీ నదంతా కూడా ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముంచేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వికారాబాద్, తాండూరు, అనంతగిరి, చేవెళ్ళ తదితర ప్రాంతాల నుంచి కురుస్తున్న వరదంతా కూడా జెండ జలాశయాలకు పోటెత్తడం, జెండ జలాశయాల నుంచి వరదంతా కూడా మూసీలో కొదులుతుండడం, మరోవైపు హుసేన్ సాగర్ సంబంధించి వరదంతా కూడా మూసీలోకి రావడం, నగరంలో కురుస్తున్న వరదంతా కూడా మూసీలోకి వెళ్తుండడంతో హైదరాబాద్ నగర నడిబొడ్డున మూసీ అంతా కూడా ఉప్పొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో ఎన్నడూ లేనంత ఉప్పొంగిపోతున్న సిచ్యువేషన్ మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. 1908లో మూసీ వరదలకు హైదరాబాద్ నగరం అంతా కూడా నీట మునిగిందని చరిత్ర చెప్తుంది. కానీ అప్పుడు ఎవరు చూసిన వాళ్ళు లేరు. కానీ 2020 అక్టోబర్లో కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం అంతా కూడా కుండపోత వర్షాలతో నీట మునిగి మూసీ ఉధృతి అంతా కూడా కొనసాగింది. ప్రస్తుతం మనం ముసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆ వాటర్ ఫ్లోయింగ్ అంతా కూడా ఎక్కడో నది లోపల కాదు, పూర్తిగా ఈ హైదరాబాద్ నగర మెయిన్ రోడ్లపైన వరద ఉధృతి అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే దిల్సుఖ్ నగర్ నుంచి అంబర్పేట ఆలీకి పోయే రూట్లో అంతా కూడా వరద ఉధృతి అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక 2020 అక్టోబర్లో కురిసిన వర్షానికైతే ఇప్పుడు మనం కనిపిస్తున్న బ్రిడ్జ్ ఓవర్ఫ్లో అయి కూడా వాటర్ వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే జంట జలాశయాలకు సంబంధించి గేట్లను ఎత్తి వరదంతా కూడా మూసీలోకి వదులుతుండడంతో వాటర్ విపరీతమైన వాటర్ ఫ్లోయింగ్తో ఇదంతా కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉస్మాన్ సాగర్ సంబంధించి 13 గేట్లను 6 ఫీట్ల మేర ఎత్తి 8281 క్యూసెక్ల నీటిని మూసీలోకి వదులుతున్నారు. హిమాయ సాగర్ సంబంధించి 8 గేట్లను 4 ఫీట్ల మేర ఎత్తి 10700 క్యూసెక్ల నీటిని మూసీలోకి వదులుతున్నారు. అలాగే హుసేన్ సాగర్ సంబంధించిన కుక్కడపల్లి నాలా నుంచి వస్తున్న వరదంతా కూడా హుసేన్ సాగర్ నిండిపోవడంతో హుసేన్ సాగర్ సంబంధించి 2000 క్యూసెక్ల నీటిని మూసీలోకి వదులుతుండడంతో ఇప్పుడు ఈ 3 రకాలుగా వరదంతా కూడా మూసీలోకి రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. జంట జలాశయాల నీళ్లు, హుసేన్ సాగర్ సంబంధించిన నీళ్లు, హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలకు సంబంధించిన నీళ్లు అన్ని కూడా మూసీలోకి రావడం వల్ల పూర్తిగా మూసీ నది అనేది ఉప్పొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గండిపేట నుంచి నాగోలు వరకు గ్రేటర్ హైదరాబాద్లో పూర్తిగా భాగ్యనగర నడిబొడ్డున 22 కిలోమీటర్ల మేర మూసీ ప్రభావం అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా బిక్కుబిక్కుమంటూ ప్రాణాల చతురు పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఐదర్షా కోర్టు కానీ అలాగే గోల్కొండ ముంపు ప్రాంతాలు ఏదైతే మీదిపట్నం తదితర ప్రాంతాలతో పాటు లంగరౌజు, నాసింగు, అంతేకాకుండా చాదర్గట్టు, మలక్పేటు, ముసారాంబాగు, అశోక్ నగర్, ముషీరాబాద్తో పాటు ఈ ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాలు గోల్నాక ఏవై ఇవన్నీ ఉన్నాయో అంబర్పేట ఈ మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఈ వరద ఉధృతితో ఇళ్లలోకి వరదంతా కూడా వచ్చి చేయడంతో ప్రజలందరూ కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్న పరిస్థితి రాత్రి నుంచి చూస్తున్నాం. కొంతమంది అయితే ఇళ్లలోకి ఇంట్లో నుంచి బయటకు రావడానికి ఛాన్స్ లేకపోవడంతో చాలామంది ఇంటి పైకి వచ్చి పైన కూర్చుంటున్న సిచ్యువేషన్ చూసాం. ఇక చాదర్గట్ లాంటి ప్రాంతాల్లో ఇళ్ల మధ్యలోకి వరదంతా కూడా రావడంతో పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈత కొడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వరద ప్రభావం ఏ నదిలోనూ సముద్రంలో కనిపిస్తుంది కాదు, హైదరాబాద్ నగర నడిబొడ్డున మూసీలో కనిపిస్తున్న వరద ప్రభావం మనం ఒకసారి చూడొచ్చు. అలలు అల్లలుగా వరదంతా కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జంట జలాశయాల వరద హుసేన్ సాగర్ సంబంధించిన వరదంతా కూడా మొత్తం 21,000 క్యూసెక్ల నీటిని మూసూలోకి వదలడం వల్ల వరద ఉధృతితో ఇదంతా కూడా వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు పూర్తిగా ఉస్మాన్ సాగర్ సంబంధించి 13 గేట్లు అలాగే హిమాయ సాగర్ సంబంధించి 8 గేట్లు అంటే 21 గేట్లను ఎత్తడం జరిగింది. పూర్తిగా అవి ఇవి కలిపి పూర్తిగా 21,000 క్యూసెక్ల నీరు ఏకదాటిగా మూసీలోకి వదలడం వల్ల ఇక్కడ లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఒకవైపు 2 రోజులుగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి వర్షాలు లేదు. ఎగువ ప్రాంతం వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ళ, అనంతగిరి కొండల నుంచి వచ్చే వరదంతా కూడా మూసీలోకి వదులుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక కొన్ని సంవత్సరాలుగా జంట జలాశయాలకు సంబంధించిన ఆ నీళ్లు హైదరాబాద్ తాగునీటి కోసం వాడడం లేదు, కృష్ణా గోదావరి నీళ్లు మాత్రమే వాడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ
ఎంట జలాశయాలకు సంబంధించిన నీటిని ఎక్కడ కూడా స్టోరేజ్ చేస్తున్న పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో వస్తున్న వరదంతా కూడా ఏమాత్రం తాగడానికి వాడకుండా మూసిలోకి వదులుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా వ్యయ ప్రయాసలతో కృష్ణా గోదావరి జలాలను హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి నగరవాసుల దారి తీస్తున్నారు. కళ్ళ ముందే కనిపిస్తున్న జంట జలాశయాల నీటిని మూసిలోకి వదులుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం మనం విజయంలో చూస్తున్నాం. పూర్తిగా వరద నీటంతా కూడా జంట జలాశయాలకు సంబంధించింది. హుస్సేన్ సాగర్ సంబంధించిన వరదంతా కూడా ఈ మూసిలోకి వదలడం వల్ల మూసి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ప్రాణాల చిత్రం పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించిన జిహెచ్ఎంసీ రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఏదైతే మూసి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఈ ముసారాంబాగ్ బ్రిడ్జి ఓవర్ఫ్లో అవుతున్న నేపథ్యంలో ముసారాంబాగ్ బ్రిడ్జి రాత్రినే మూసివేయడం జరిగింది. అలాగే చాదరగడ్డి చిన్న బ్రిడ్జిని మూసివేయడం జరిగింది. అలాగే జియాగూడ నుంచి పురాణపూల్ సంబంధించిన బ్రిడ్జిని కూడా మూసివేయడం జరిగింది. ఇప్పటికే మూడు బ్రిడ్జిలు మూసివేయడం జరిగింది. ఇంకా వరద ప్రభావం ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో ఇంకేం జరుగుతుందో అని కూడా నగరవాసులందరూ కూడా భయం గుప్పెట్లో కాలం వెళ్ళదిస్తున్నారు. కెమెరా సూర్యంతో సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.